ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు, డప్పు చప్పట్లతో టీఆర్ఎస్ ధర్నాలు చేస్తున్నారు. ఈ ర్యాలీలో స్థానిక మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కార్యకర్తలు, పరువులు, రైతులు పాల్గొన్నారు. ఇక ఇదే విషయంపై మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ మరిన్ని విషయాలు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వడ్లు కొనుగోలు లోపల ఏదైతే అన్యాయం చేస్తుందో అన్యాయానికి నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిర్మల్లో మరి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. మరి వారి మంతా ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం. సార్ కేంద్ర మెల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఈ యొక్క మన తెలంగాణకు వచ్చే నిధుల్లో రావచ్చు, మిగతా వాటిలో కూడా ఎంతో అన్యాయం చేస్తుంది. దానికి నిరసనగా ముఖ్యంగా రైతులని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్యాయం చేసి దీనిపై నిరసనలో మీరు ఏమంటున్నారు? గ్రామ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరి ధాన్యము కొనుగోలుపై తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కన్ను తెరిచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము వరి ధాన్యము కొనుగోలు కేంద్ర వరి ధాన్యము కొనుగోలు చేయాలని మేము అందరం కూడా కోరుతా ఉన్నాము. రెండవ పంటకు వేసంగిలో వరి ధాన్యము వేసి రైతులు నష్టపోవద్దు, ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావద్దు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఉండబోవు కాబట్టి మీరు ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము విధానాలకు నిరసనగా ఈ రోజు భారీగా తరలి వచ్చిన రైతాంగానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. గ్రామ గ్రామంలో చావు దప్పు కొట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసన ఢిల్లీ వరకు ముడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏదైతే రైతులకు అన్యాయం చేస్తుందో వాటిలో భాగంగానే ఈ యొక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసన తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని ఢిల్లీ వరకు చేరే వరకు కూడా ఉండాలని చెప్పి, మరి ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక నిరసనలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వము రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ పర్సన్ సురేష్తో రమేష్, సీనియర్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.